హలో అండి నమస్తే ప్రెగ్నెన్సీ ఈ తొమ్మిది నెలలు అమేజింగ్ జర్నీ చేయాలనుకుంటున్న ప్రతి మహిళకు కూడా నా అండి మీరు తొందరగా గర్భవతి అవ్వాలి అలాగే పండండి ఆరోగ్యకరమైన బిడ్డకు మీరు జన్మనివ్వాలి మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది దంపతులకు పెళ్ళైన సంవత్సరం లోపే అయ్యే భాగ్యం దొరుకుతుంది మరికొంతమంది దంపతులకు నాలుగు ఐదు పది సంవత్సరాలైన తల్లిదండ్రులయ్యే భాగ్యం దొరకదు ఇలా జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆడవారిలో మగవారిలో ఇద్దరిలోనూ ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంటుంది అందులో ఒకటి మహిళల్లో ఉండే గర్భాశయం యొక్క ఆరోగ్యం మహిళల్లో గర్భాశయం ఆరోగ్యంగా ఉంది అంటే మీరు చాలా తొందరగానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి పీరియడ్స్ టైంలో మహిళలు తలస్నానం చేస్తూ వారి గర్భాశయం యొక్క ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అంటే ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అండి అవును ఫ్రెండ్స్ ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే మహిళలు ముట్టైన మూడో రోజు వరకు తలస్నానం చేసుకోకూడదు ఆయుర్వేదం చెప్తుంది ఎందుకంటే ప్రతి మహిళలోనూ పీరియడ్స్ డేస్లో వారి శరీరంలో అంటే మహిళల గర్భాశయంలో ఉన్నటువంటి గర్భగోడ అని చెప్తూ ఉంటాం కదా అది బ్రేక్డౌన్ అయ్యి యోని నుండి బయటకు వస్తుంది ఈ విధంగా బయటకు రావడం వల్ల మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ ఒక హెల్తీ ఆరోగ్యకరమైన గర్భగోడ మళ్ళీ ఫామ్ అవుతుందండి ఈ గర్భగోడ మళ్ళీ ఏర్పడిన తర్వాత ప్రతి మహిళలోనూ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అన్ని రకాలుగాను ఉంటాయి కేస్ పీరియడ్ అయిన మొదటి రోజు నుండే మీరు తలస్నానం చేయడం వల్ల మీ శరీరానికి కావాల్సినంత ఉష్ణత టెంపరేచరు తక్కువ అవ్వడం వల్ల బయటకు వెళ్ళాల్సిన పాత గర్భాశయం కూడా సరిగ్గా బ్రేక్డౌన్ అవ్వకుండా బయటకు వెళ్లకుండా అక్కడే కొంత శాతం ఉండిపోతుందండి సో ఈ విధంగా అన్హెల్తీగా ఉన్నటువంటి గర్భాశయం కూడా మీ కడుపులో ఉన్నంత వరకు మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీకు గర్భం నిలవదు సో ఎవరికైతే మహిళల్లో ఫస్ట్ ఉండే స్కాంటీపీ పీరియడ్ అవుతుంది ప్రాపర్గా బ్లీడింగ్ అవ్వడం లేదు అనేవారు మీకు పీరియడ్ అయిన మొదటి రోజు నుండి మూడో రోజు వరకు తలస్నానం చేయకండి ఎందుకంటే మీలో ఉండే ఆ టెంపరేచర్ ఉష్ణతను మీరు కాపాడుకోవడం వల్ల మీ గర్భాశయం నీట్గా క్లీన్ అవుతుంది అలాగే ఎవరికైతే ఎక్కువ ప్రమాణంలో బ్లీడింగ్ అవుతుందో నార్మల్గా అవుతుందో వారు డైలీ తలస్నానం చేసుకున్న ఎటువంటి ప్రాబ్లము ఉండదు తలస్నానం చేయకూడదు అన్నానని మీరు అసలు స్నానమే చేయకుండా ఉండకండి మామూలు బాత్ చేసుకోవచ్చు పీరియడ్ టైంలో మీరు డైలీ బాత్ చేసుకోవడం వల్ల హైజీనిక్ కూడా మెయింటైన్ చేయొచ్చు అలాగే చాలా మందికి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది కదా చిరాగ్గా ఉంటుంది మీరు డైలీ స్నానం చేయడం వల్ల మీకు చాలా రిలీఫ్ ఉంటుంది సో ఎవరికైతే పీరియడ్ డే వన్ నుండి డే త్రీ వరకు క్లియర్గా బ్లీడింగ్ అవ్వడం లేదో వారు తలస్నానం చేయకూడదండి బాడీకి మాత్రమే స్నానం చేసుకోవాలి అలాగే ఎవరైతే మహిళల్లో గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నారో వారు పీరియడ్ చివరి రోజుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడము ఇంపార్టెంట్ ఎందుకంటే పీరియడ్ చివరి రోజుల్లో ఇన్ కేస్ వారిలో అంటే ప్రతి మహిళల్లో ఉండే అండము భర్త యొక్క వీర్యంతో కలిసి పెట్టిలేజ్ అయిన తర్వాత మీ పీరియడ్స్ చివరి రోజుల్లోనే గర్భాశయానికి వచ్చి ఇంప్లాంటేషన్ అవుతుంది ఆ రోజుల్లోనే మీకు ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంతా నడుస్తుందండి ఆ టైంలో మీ గర్భాశయంలో ఉండవలసిన ఉష్ణత టెంపరేచర్ ఎప్పుడైతే నార్మల్గా ఉంటుందో అప్పుడు ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది ప్రతి మహిళ కూడా ప్రెగ్నెంట్ అవుతారు ఇన్ కేస్ మీరు పీరియడ్స్ టైం అంటే పీరియడ్స్ వచ్చే రెండు లేదా మూడు రోజుల ముందు మీరు తలస్నానం చేస్తూ ఉన్నారంటే మీలో ఉండాల్సినటువంటి ఉష్ణత అంటే ఇంప్లాంటేషన్ సక్సెస్ అవ్వడానికి కావాల్సినంత టెంపరేచర్ లేకపోవడం వల్ల మీకు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుందండి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి పీరియడ్స్ అయిన మొదటి మూడు రోజులు తలస్నానం చేయడం వల్ల గర్భాశయంలో ఉన్నటువంటి గర్భ కూడా పూర్తిగా బయటకు వెళ్ళదు అలా వెళ్ళకపోతే వారి గర్భాశయం హెల్తీగా ఉండదు వారికి ప్రెగ్నెన్సీ కూడా నిలవదండి అలాగే పీరియడ్స్ వచ్చే రెండు లేదా మూడు రోజుల ముందు ఇన్ కేస్ మహిళలు తలస్నానం చేశారు అంటే వారిలో ఉన్నటువంటి బ్రూణ గర్భంలో ఉండాల్సిన ఉష్ణత లేకపోవడం వల్ల కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది మీకు గర్భం నిలవదు ఇలాంటివి నమ్మని వారు ఉన్నారు ఎంతోమంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ కన్సీవ్ అవ్వలేకపోతున్నారండి బట్ చాలామంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేసి అయిన వారు ఉన్నారు మీరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలాంటి టిప్స్ని ఫాలో చేసి మీరు కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చండి సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి హ్యాపీ ప్రెగ్నెన్సీ బీ హ్యాపీ కీప్ స్మైల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను